మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్ స్ట్రోక్ తగులుతోందట కేసీఆర్ చెప్పింది కేటీఆర్ వినే పరిస్థితి లేదని టాక్ నడుస్తోంది హరీష్ రావు కు పార్టీ బలోపేతం బాధ్యతలు అప్పగించే విషయంలో ఫ్యామిలీలో రాజకీయ వైరం మొదలైందట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేసీఆర్ బాధ్యతలు పంచుతూ ఉంటే కేటీఆర్ సహకరించకుండా మౌనవ్రతం పాటిస్తున్నారట కేసీఆర్ ఇచ్చిన టాస్క్ ను హరీష్ రావు నిర్వర్తించాలని చూస్తూ ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన చిన్న బాస్ మాత్రం సైలెంట్ అయిపోయారట ఇందుకే కేసీఆర్ అప్పగించిన బాధ్యతలేంటి అది కేటీఆర్ కి ఎందుకు నచ్చడం లేదు ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కి పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త టెన్షన్ పట్టుకున్నట కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఆధిపత్య పోరు మొదలైందనే ప్రచారం గులాబీ వర్గాల్లో జరుగుతోంది పార్టీలో ప్రయారిటీకి సంబంధించి ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఇవ్వాలి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలన్న సందిగ్ధంతో కేసీఆర్ హైరాణ పడుతున్నారట కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టే కార్యక్రమాలు చేపట్టాలని పెద్ద బాస్ ఆర్డర్ వేస్తే బాబా బామర్దుల్లో హరీష్ ఒక్కరే ముందుకు వెళ్తున్నారు కేటీఆర్ తండ్రి ఆర్డర్ ని పట్టించుకోవడం లేదని తెలంగాణ భవన్ లో టాక్ వినిపిస్తోంది కాంగ్రెస్ ను కార్నర్ చేయాలనుకుంటే తామే ఇరుకున పడ్డట్లు కేసీఆర్ మదన పడుతున్నారని చర్చ నడుస్తోంది ప్రధాన ప్రతిపక్ష నేత పాత్ర పోషించడానికి ప్రజలు కేసీఆర్ కి అవకాశమిస్తే ఆయన ఫామ్ హౌస్ దాటి రావడం లేదు ఒకవైపు చూస్తే ఓటమి భారంతో కుంగిపోతున్న పార్టీ శ్రేణులను వలసలు మరింత కుంగదీస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ కు ప్రస్తుతానికి మిగిలింది 28 మంది ఎమ్మెల్యేలే ఇక లోక్సభ ఎన్నికల్లో ఒక సీటు గెలవడం కాదు కదా 8 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి అవమానకర రీతిలో ఓటమి పాలైంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉనికి చాటుకోవాలంటే మిగిలింది స్థానిక సంస్థల ఎన్నికలే ఆ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఇటీవల కేటీఆర్ హరీష్ రావులను ఫామ్ హౌస్ కి పిలిపించుకుని మాట్లాడారంట స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని ఆ దిశగా ముందుకెళ్లాలని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమవ్వాలని ఇద్దరితో చర్చించినట్టు తెలిసింది ఆ సందర్భంగా కేటీఆర్ ని గ్రేటర్ హైదరాబాద్ పార్టీ బాధ్యతలు చూసుకోమని హరీష్ రావుని జిల్లాల బాధ్యతలు చూసుకోమని చెప్పారంట తండ్రి ఆ మాట చెప్పగానే కేటీఆర్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారట కుమారుడి అలకను పట్టించుకోకుండా కేసీఆర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు చూసుకోమని ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంట తనను గ్రేటర్ హైదరాబాద్ వరకే పరిమితం చేయడాన్ని కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన చిన్న బాస్ ను రాజధాని ప్రాంతానికి పరిమితం చేయడంపై కేటీఆర్ స్నేహితులు సన్నిహితులైన పార్టీ క్రియాశీలక సభ్యులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు విస్మయం వ్యక్తం చేస్తున్నారంట ఈ ఇష్యూతో పరిస్థితి కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు కేసీఆర్ లా తయారైందని తెలంగాణ భవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి అది అలా ఉంటే తన ఆదేశాలకు కేటీఆర్ ఎస్ఆర్ నో చెప్పకుండా మౌనం వహించడంపై ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ అసహనంతో ఉన్నారంట ప్రజలకిచ్చిన హామీలు అమలుపై ఎప్పటికప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి వర్క్ డివిజన్ చేస్తూ గ్రేటర్ పార్టీ వ్యవహారాలు చూసుకోమని చెప్తే కేటీఆర్ సైలెంట్ గా వెళ్లిపోవడంతో మాజీ సీఎం టెన్షన్ పడుతున్నారంట హరీష్ రావు మాత్రం కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతలు నిర్వర్తిస్తూ దూసుకెళ్తున్నారు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడి వారికి అండగా నిలుస్తానంటున్నారు ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు పెడుతూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అలాగే పార్టీ నుండి వలసలు జరగకుండా చూడాలని కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతలను కూడా హరీష్ రావు వర్కౌట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట పార్టీని వీడే ఆలోచనలో ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో ట్రబుల్ షూటర్ ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వారిని ఆపి ప్రయత్నాలు చేస్తున్నారంట కేసీఆర్ బస్సు యాత్రను మరో 2 నెలలు వాయిదా వేసుకోవడంతో ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హరీష్ రావు కసరత్తు చేస్తున్నట్లు చెప్తున్నారు జిల్లా పర్యటనలు చేస్తున్న ఆయన గ్రామ మండల నియోజకవర్గాల స్థాయిలోని కార్యకర్తల వివరాలు తెప్పించుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు గుర్రాలను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారంట అయితే కేటీఆర్ సైలెంట్ గా ఉండడం గ్రేటర్ లో కేసీఆర్ చెప్పిన యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేయకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది అదే ఇప్పుడు గులాబీ బాస్ ని టెన్షన్ పెడుతుందట
మరోవైపు కేసీఆర్ ఆప్తుల్లో ఒకరైన మాజీ రాజ్యసభా సభ్యుడు సంతోషరావుపై కూడా పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఫామ్ హౌస్ లో సంతోషరావు ఒకరి ఫుల్ టైం కేసీఆర్ తోనే ఉంటున్నారంట. కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావులపై అలిగినట్లు కనిపిస్తుండడంతో సంతోషరావు స్టాండ్ ఏంటి, ఆయన ఎవరి వైపు నడుస్తారన్న చర్చ మొదలైంది. మొత్తానికి బీఆర్ఎస్ కుటుంబ కథా చిత్రం అలా నడుస్తోంది. For more videos like this, subscribe BigTV channel.